నమస్తే. మీ పేరన్నా? హైతం జోసఫ్. ఓకే, ఏం చేస్తారన్నా మీరు? మెడికల్ షాప్ లో పనిచేస్తా. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అయితే ప్రజెంట్ కాంగ్రెస్ అంటున్నారు. ఎందువల్ల అన్నారు? ఎందువల్ల అంటే కేసీఆర్ మీద ఎరక్ట్ పుట్టింది, అందుకే మార్పు కావాలని అనుకుంటున్నారు. అంటే గతంలో మనం కేసీఆర్ గారి పరిపాలన చూసాం కదా, ఎలా అనిపించింది? సంక్షేమ పథకాలు బాగానే ఉందిలే కానీ ఇంకా బెటర్గా ఏమైనా ఉంటుందేమని కాంగ్రెస్ ఆశిస్తున్నాను. అందరికి అందాయన్న మీ సైడ్ మరి సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు ఏం రాలా, ఏం రాకనే జాబ్ చేస్తున్నాం పదేళ్ళకి హాస్పిటల్లో. అది ఆయన పనిచేస్తుంది, ఏం పనిచేస్తుంది, మేమందరం అంతే పదేళ్ళు పదేళ్ళు పనిచేసేవాళ్ళం. ఓకే, అయితే ఇప్పుడు మన మన ఖమ్మం జిల్లాలో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఖమ్మం ఎమ్మెల్యేనా? తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు ఎందువల్ల? గతంలో ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందిలే కానీ ఇంకేన కూడా సీనియర్గా 40 సంవత్సరాల అనుభవం ఉన్నాయన్న తుమ్మల నాగేశ్వరరావు, ఆయనకి ఇద్దే ఛాన్స్ ఉంటే బాగుంటుంది అని తండ్రి. ఫైనల్గా సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? కాంగ్రెస్లోనా? కాంగ్రెస్లో ఎవరు సీఎం అయితే తెలియదు సార్. మొత్తం మీద ముందు గెలవాలి కదా, ఎవరు సీఎం అయితే అభివృద్ధి చెందుతా అనుకుంటున్నారు? రేవంత్. మీ పేరు? కళావతి అమ్మ, రామగిరి కళావతి. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నారు? ఈసారి కాంగ్రెస్ రావాలని అందరు గట్టిగానే అనుకుంటున్నారు. ఎందుకండి? వైఎస్ఆర్ పథకాలు బాగున్నా కొత్త మార్పు రావాలని ప్రజలు అందరు కోరుకుంటారు కదా, అదే మార్పు రావాలనుకుంటున్నాం. అందులో కాంగ్రెస్ కూడా మంచి మంచి పథకాలు పెడుతుంది, వస్తే మంచిగా అన్నిట్లలో అవకాశాలు వస్తాయని చూస్తున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఇంకా మార్పు రావాలని కోరుకుంటున్నారు. స్టూడెంట్స్కి మొన్నటిదాకా అన్ని ఎగ్జామ్స్ అయి పెట్టి ఆపేసి జాబ్స్ కోసం వాళ్ళు చాలా ఇది. మార్పు రావాలమ్మా, ఎప్పుడు ఒకే పార్టీ ఒకే ఇది అన్నది కష్టంగా ఉంటుంది. మన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్సే వస్తుంది అనుకుంటున్నాం. ఎందువల్ల? అజయ్ కుమార్ గారు చేశారు, ఈయన కూడా చేస్తారు, సీనియర్ నాయకుడు కదా, ఈయన కూడా చేస్తారని అనుకుంటున్నాం. గతంలో పాలన బాగానే ఉంది కానీ మార్పు అయితే కోరుకుంటారు. చిన్న గతం ఇప్పుడు గతం కాదు కదా, గడిచిపోయేది, భవిష్యత్తు కావాలనుకుంటారు కదా. అది నమస్తే రామూర్తి. ఏం చేస్తారన్న మీరు? నేను మోటార్ వెండర్, ఎలక్ట్రీషియన్. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా. ఎందువల్ల? దాంట్లో అసమర్థత ఉన్నది. ఏంటంటే పిల్లలకు జాబులు ఇస్తానని ఇవ్వలే, తెలంగాణ వచ్చిందే పిల్లల కోసం వచ్చింది, కోసం పట్టించుకోలేదు. రైతులు బాగా చేసినారు, పవర్ బాగానే ఉంది, వింటానవా? వాటర్ అని పెట్టి వాటర్ మీద పడి పైప్ లైన్ల మీద పడి ఆయన బాగుపడ్డారు కానీ ఇతరులు బాగు చేసింది ఏలేదు, వింటానవా? కంపల్సరీ కాంగ్రెస్ వస్తుందని అనుకుంటాం. సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చిండయా చెప్పేది? నువ్వు ఎన్ని పెట్టిండు, అందరు నిరికిచ్చిండు, 100 లక్షల రూపాయలు అని ఇవి పెట్టిండు, లోన్స్ అని పెట్టిండు. అవి ఎందుకు పెట్టినట్టు సంకల్ప పెట్టుకుని దానికోసం పెట్టుకున్నాడు. అవి ఎప్పుడు అమలు అయ్యి ఎప్పుడు ప్రజలకు అందుతాయి? ఇదంతా మోటివేషన్ చేసే కానీ ఏమైనా ప్రజలకు ఇచ్చేది ఏమైనా ఉందా? అలా ఉన్నాయండి. మన ఖమ్మం జిల్లాలో ఎవరు గెలుస్తారు? పువ్వాడ అజయ్ కుమార్ గారా, తుమ్మల నాగేశ్వరరావు గారా? మద్దతు తుమ్మల నాగేశ్వరరావు అంటే తిరిగి చేసినోడు ఉంటే ఆయనకి ఉండొచ్చు. అజయ్ కుమార్ ఇటు తిరిగాడు కాదు, మనకే తిరిగాడు కదా. తుమ్మల నాగేశ్వర అయితే బాగా చేసాడు. చెప్పమ్మ. ఏం పేరండి మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తారన్న మీరు? నేను ప్రస్తుతం ఖాళీ. ఈసారి మన తెలంగాణ ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను? ఎందువల్ల? ఒకసారి చూసాం కదా 10 సంవత్సరాలు మళ్ళీ చూద్దామని, పాత వాళ్ళు ఎందుకు కొత్త వాళ్ళు చూద్దామని కాన్సెప్ట్. అవును, ఉద్యోగాలు లేవు చదువుకున్న పిల్లలకి, నోటిఫికేషన్లు పడుతున్నాయి, పోస్టులు అవుతున్నాయి, ఉద్యోగాలు లేక పిల్లగాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. యూనివర్సిటీ లెక్చరర్స్ లేరు, ప్రొఫెసర్స్ లేరు,
ఒకసారి మార్పు కోరుదామని. ఓకే అంతేనా? ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మారుద్ది అనుకుంటున్నారా? అనే కొంచెం పోటీ ఉంటుంది కదా. తమిళనాడులో కొత్త ప్రభుత్వం భారత దేశంలో ఒకసారి మారుతూ ఉంటే కొంచెం చేస్తారండి కాన్సెప్ట్. ఓకే అన్న. ఈసారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు కదా, వచ్చే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, పథకాలు ఇస్తారనే నమ్మకం. ఓకే మరి మన ఖమ్మం జిల్లా పరిస్థితికి వస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ 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 పార్టీ తుమ్మల నాగేశ్వరరావు గారు గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీ. ఓకే ఎందుకండి అంత నమ్మకం మరి చేస్తారని? అంతే, కొత్త వాళ్ళు చూడాలి. ఇప్పుడు పాత వాళ్ళు కొత్త వాళ్ళు సార్ కేసీఆర్ ఇచ్చిన డబ్బులు ఇచ్చిన మరి అందరికీ వాస్తాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, 5,000 4,000 ఏమని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి 2 సార్లు వేసిన కదా, 3 సార్లు ఈయన గేర్దాయని చేతి గుర్తు గేర్దాయని చేతి గుర్తు చేస్తే జనాన్ని కూడా నమ్మకం అయింది. 2 సార్లు వేసినాం కదా, మరి ఆయన మనోడు ఈయన మనోడైనా ఏదైనా ఈ దమ్మ మాత్రం చేతి గుర్తు చేయాలని ఖాయం అయిపోయింది. సంక్షేమ పథకాలు పథకాలు మరి కేసీఆర్ పథకాలు ఇంతకుముందు ఉన్నాయి, ఇచ్చినప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఈ కొంటే ఇటు చేస్తాడు. అన్ని కులాలకు ఇవ్వాలి, దళిత బంధు ఒకరికి ఇచ్చింది కాదు. అసలు మన జాతి నరపుటకు ఎంత, 145 కులాలు కూడా బంధు ఇవ్వాల్సింది ఉన్నోడికి లేనివాడికి. నువ్వు రైతు బంధు పెట్టు, రైతు బంధు పెడితే ఉన్నోడికి 2 ఎకరాలు భూమి 100,000 రూపాయలు పోతున్నాయి. లేనివాడు కూలి ఎంతు కూలి పోతే 1 రూపాయి పోటాను వానికి. చుట్టా పనికి పోతే 500 400 300 వస్తే వాడు దాగుతాను, 200 ఇంటికి వస్తాను. భార్య భర్త గొడవ, మరి వాళ్ళకి నుయ్యి వద్దా? వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే కదా, వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది, కూలీలు కూడా ఇవ్వాల్సింది, రైతు బంధు లేక వాళ్ళకు కూడా ఇవ్వాలి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? గ్యాస్ సిలిండర్ 400 500 ఇది 1200 పెంచి మించారు. ఎందుకు ఏం లాభం? చచ్చిపోతారు జనం. మధ్యరేఖలు ఉన్నోడు బాగా తింటాడు ధనికుడు. నీకు 30 ఎకరాలు భూమి ఉంది, రైతు బంధు 5,000 వస్తాను నేను, లక్ష ఒక్కరే తింటా ఉంటుంది 30 ఎకరాలకి. మరి కూలీలకు వస్తాను ఏమైనా ఏమి రావడంలే కదా, కింద పడి అడుగును పడి తెచ్చారు. కరెంటు బిల్లు అంటే నిమ్మడే కొడతాడు, ఒకప్పుడు ఉండు ఒకప్పుడు ఉండు, ఒక నెల ఉండదు చెప్తాడు, ఇవ్వకపోతే కడిగేస్తాడు అది. ఓకే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇచ్చిన 6 పథకాలు ఉత్తరే కట్టేది లేదు. 6 పథకాలు వచ్చావు? 6 పథకాలు నమ్మకం అది అన్నమాట నమ్మకం. ఓకే మరి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? రేవంత్ రెడ్డి మరి ఉంది, ఆయన ఎక్కిన కాంచి ఏరే దిక్కులో అయితే చేసిండు మంచి పని. కానీ ఈ ఖమ్మం ఏరియాలో కానీ మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో కానీ ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు, వస్తారు ఓటు వేపించుకుంటూ పోతురు. 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి చూసుకోవడానికి రావట్లేదు. ఏదైనా పోయి అడిగితే సమస్య ఉన్నాయని అడిగినా కానీ చూద్దాం లేంటే వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అట్లా అయిపోతుంది వ్యవహారం. కానీ ఈసారి ప్రభుత్వం మారాలనే ఆలోచన ఉంది. ఆయన రైతు బంధు పథకాలు ఇచ్చారు, వాడు 5 ఇచ్చే 5,000 ఎకరానికి ఆ అకౌంట్ లేకుండా హోల్డ్లో పడుతుంది. రైతుకు అందట్లే ఆ డబ్బులు మధ్యలో ఎకరాలు లక్షల ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఉండరో వాళ్ళకి మంచి చెందుతుంది, వాళ్ళు మంచి తింటారు. కానీ రైతులకి ఏం లేదు అభివృద్ధి. రైతుక ఆయన రైతు దగ్గర నుంచే డబ్బులు తీసుకొని ఆ డబ్బు ఆ రైతు బంధు అని ఎత్తుండ్రు, కానీ ప్రజలకు ఉపయోగం లేదు. ఇప్పుడు మందు కట్ట రేట్లు పెంచిండు, ఏంది సిలిండర్ రేట్లు ఎంత, ఇదివరకే 600 ఉండే, ఇప్పుడు ఎంత 1200 1300. ఆ ఇచ్చేది ఏం లేదు. ఒక కళ్యాణ లక్ష్మీ అంటారు ఆ మంచినీళ్ళు అనే ఇచ్చిండు. మంచినీళ్ళు ఆయన చేసింది అలా ఏంటంటే కరెంటు ఒకటి ఇంటింటి నల్లా అదే చేసి ఆయన మంచి పని. మీద ఎక్కడన్నా? మాదా మహబూబా డిస్ట్రిక్ట్ మరిపేడ బంగ్లా. ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఈసారి రెండు వైపులా హోరా ఓరి ఉంది. ఈ వచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందువల్ల బాబాయ్? వీడు దంత బాందేమో ఒక్క ఇంట్లో 10 లక్షలు, మరి 2 లక్షల మాఫీ అని అది లేదు, మరి ఇంకేదో ఇంకేదో చేస్తాను అంటాడు. ఇవాళ గ్యాస్ పోయి 500 అని పోతే అయ్యాల 1250 దిగిందిగా. మరి మాకు దగ్గర ముసలి వాళ్ళు అందరికీ ఒక ఇద్దరు కుంటి వాళ్ళకేమో 4 ఏళ్ళు ఎత్తారంటే మాకు 2 ఏళ్ళు అది అది కరెక్ట్ అయిన వారమేనా? ఇప్పుడు మరి కాంగ్రెస్ గెలిస్తే అందరికి సామాన్య న్యాయం జరిగింది అనుకుంటున్నారా? మళ్ళీ మా గొర్రెలకే ఒక్కొక్కరికి 50 ఏళ్ళు కట్టొచ్చేది ఎంగిండు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. నెలకు 3,000 రూపాయలు 3,000 లక్షన్నర కట్టినాం, మాకు 3,000 వడ్డీ అవుతుంది.
ఏం చేయాలా అది. మరి బంజరభూములకేమో మోదీలాల్ పట్టాలని ఇచ్చిండు, ఇవాళ ఈ పనికిరావు బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వటం లేదు. మరి రెండోరిక బంజరభూమేగా అవకాశాలు అది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్ని మారుతాయి అనుకుంటున్నారా? మారుతాయి అనుకుంటున్నాను. నువ్వు పెడతారమ్మాడు, నువ్వు కూడా పెట్టకపోతే తిట్టుకుంటా అయ్యాలు తిట్టేట అయ్యాలు తిడతారు. ఆయన మనగాడు కాదు. మరి మీ నియోజకవర్గంలో ఎవరికి వెళ్తారు? మా నియోజకవర్గంలో రామనాథ్ నాయక్ వెళ్తాడు. కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను అనుకుంటే అందరు చేతుల్లో ఉంది మన ఒక్కళ్ళ. నా పార్టీ అన్న ఏం చేస్తారన్న? వ్యవసాయం చేస్తారు. మీ పేరు? రామ్రెడ్డి. రామ్రెడ్డి. ఓకే, మరి ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు? కాంగ్రెస్ అయితే. కాంగ్రెస్ ఎందువల్ల? ఎందువల్ల అంటే రైతు వారీగా మాకు మంచిగా లేదు, గవర్నమెంట్ అనుకూలంగా లేదు. స్టూడెంట్ చదువుకున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఓటు వేయడానికి అనుకూలంగా లేరు. మా ఇంట్లో మా పిల్లలు ఏదనే చెప్తున్నారు, కేసీఆర్ మన ఇచ్చిన తెలంగాణకి పిల్లలకి జాబులు రాకుండా చేసిండు, అందువల్ల మమ్మల్ని ఓట్లు వేయొద్దని ఇంట్లో పిల్లగాలు బదిలాడతారు. ముందు చదువుకున్న స్టూడెంట్స్ ఒత్తిడి బాగుంది. ఓకే అన్న, మరి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే మంచి మంచి జరిగిద్దని మీకు రాశాఖ డిఎస్సీలు ఉంటాయి, పేపర్ లీకేజీలు ఉండవు, అందుకని మేము వేద్దాం. ఓకే అన్న, మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆరు హామీలు ఇచ్చారు కదా, వచ్చే అవకాశాలు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చింది కదా ఆయన, ప్రతి ఇది ఆయన వల్లనే వచ్చినాయి. అంబులెన్స్లు అయినా, ఫీజ్ రియంబెన్స్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, రైతు రుణమాఫీ అయినా, ఏదైనా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఆ రోజు. మీదే నియోజకవర్గం? మాది పాలేరు. పాలేరు. పాలేరు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు? శ్రీనివాసరెడ్డి గారు.